అధికారం కోసం వైఎస్ జగన్ చిత్తశుద్ధి లేని శివ పూజలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన మహిళా ప్రపంచనంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో 1000% గెలుపు సాధ్యమని చెప్పగలిగిన ఏకైక పార్టీ తమదేనని ఆయన అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 40 రోజుల పాటు తాను నిలిపిన అభ్యర్థులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేని జగన్కు రాజ్యాధికారం పగటికలేనని అంచనా వేశారు దేవినేని. రెండో పంటకి వెళ్తా ఉన్నారంటే అదేవిధంగా తొలకరికి జూన్లో వెళ్తా ఉన్నారంటే పురుషోత్తపట్నం గొప్పతనం కాదా అని నేను అడుగుతా ఉన్నా జగన్ రెడ్డిని. ఇవాళ పురుషోత్తపట్నం వల్ల ఏలేరు ప్రాంతానికి రిజర్వాయర్కి నీళ్ళు వచ్చి విశాఖపట్నానికి కూడా మంచినీటి కొరత లేకుండా గోదావరి జలాలు ఇవాళ బ్రహ్మాండంగా విశాఖపట్నానికి ఈస్ట్ గోదావరికి ఏలేరు సిస్టానికి నీళ్ళు ఇస్తే ఏ ముఖం పెట్టుకొని నీకు ఓట్లు ఇచ్చాయని మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? ఎవరో పోలవరం ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామని నీ తండ్రి అధికారంలో ఉండగా ప్రీ క్లోజర్ పేరుతో ఫోర్స్ఫుల్ క్లోజర్ చేసి స్పిల్వే పనులు, స్పిల్ ఛానల్ పనులు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు క్లోజ్ చేసి